గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, అదందాకు తెరతీశాయి. ఆరోగ్యశ్రీ కింద కరోనా పేషెంట్లను చేర్చుకొని డిశ్చార్జ్ సమయంలో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదరికానికి చెందినటువంటి యేసుదామయ్యకు కరోనా సోకడంతో గత శనివారం గుంటూరులోని ఉదయ హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో కరోనా కింద చికిత్స అందిస్తామని వైద్యులు చెప్పారు. యేసుదామయ్య చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. అయితే ఆరోగ్యశ్రీ వర్తించదని, డబ్బులు కట్టాలని హాస్పిటల్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. 350,000 బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని చెప్పారు. మృతురాలి బంధువులు మీడియాను ఆశ్రయించారు. TV5 ప్రమేయంతో దిగి వచ్చిన హాస్పిటల్ నిర్వాహకులు బిల్లు తీసుకోకుండానే మృతదేహాన్ని అప్పగించారు. పోయిన శనివారం తీసుకొచ్చాం సార్, శనివారం సాయంత్రం 5 తీసుకొచ్చాము. ఇక్కడ మంచి వైద్యం ఇస్తారని చెప్పేసి తీసుకొచ్చాము. ఆరోగ్యశ్రీ ఉంటేనే తీసుకొచ్చాము, ఉండా డబ్బులన్నీ అయిపోయినాయి. ఆ ఆరోగ్యశ్రీలో చేర్చి బాగు చేస్తారన్న ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చాము. ఆ రోజు నుంచి ఈ రోజు వాటికి మమ్మల్ని వాళ్ళు డబ్బులు అడగలేదు, బిల్లు ఎంత అవుద్దని చెప్పలేదు, మీరు డబ్బులు కట్టాలి అని చెప్పలేదు. ఇలా చనిపోయేటప్పటికి మీరు డబ్బులు కట్టాలి, ఆరోగ్యశ్రీలో చేరలేదు, మీరు డబ్బులు కడితేనే మేము బాడీ ఇస్తామని చెప్పేసి పొద్దున 6 చనిపోయిన మనిషిని ఇప్పుడు బట్టికి మేము ఏడ్చి ఏంది, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ కనికరించలేదు, ఇంత బట్టికి బాడీని మాకు చూపించను కూడా చూపించట్లేదు వాళ్ళు, ఏంది మమ్మల్ని ఇబ్బంది పెట్టి 350,000 కడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వం అని చెప్పేసి అంటున్నారు. కోవిడ్ వచ్చి విజయవాడ హాస్పిటల్లో చేరిన తర్వాత ఈ వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమంటే మెరుగైన వైద్యం కొరకు పోయిన శనివారం రోజున ఈ హాస్పిటల్లో చేర్పించారు. చేర్పించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేశారు. ఈరోజు తెల్లారగట మరణించింది. మరణించిన తర్వాత 350,000 చెల్లించాలి అని చెప్పి మరి ఉదయ హాస్పిటల్లో యాజమాన్యం డిమాండ్ చేస్తూ ఉంది. మధ్యలో మేము కూడా వచ్చి వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి లేదు, వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు ఆరోగ్యశ్రీ కింద వీళ్ళు అడిగారు, జాయిన్ చేసుకున్నారు. తర్వాత DMHO గారు కూడా ఇక్కడికి లెటర్ ఇచ్చాడు వాళ్ళకి. అయినప్పుడు కూడా ఇప్పుడు ఏం మాట్లాడతారంటే వాళ్ళు మాకు ఆరోగ్యశ్రీలో మీరు ఫాలోఅప్ చేయలేదు అని చెప్పి వీళ్ళ మీద నెప నడతా ఉన్నారు. 12 నుంచి యేసుదామయ్య గారి శవాన్ని ఇవ్వకుండా యాజమాన్యం డబ్బులు కట్టమని మమ్మల్ని సతాయించింది. మేము ఆ టైంలో ప్రెస్ అయిన TV5 సంప్రదించి యాజమాన్యంతో మాట్లాడి నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ని తీసుకొచ్చి అంతా చేసిన తర్వాత యాజమాన్యం 1 రూపాయి కూడా కట్టించుకోకుండా మా శవాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ ద TV5. మీరు వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఫ్రీగా శవాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రవీంద్ర, గుంటూరులో హాస్పిటల్ నిర్వాహకం మనం వెలుగులోకి వచ్చింది చూస్తున్నాము. అసలు ఆసుపత్రి సిబ్బంది దీనిపై ఏమని స్పందిస్తున్నారు? అలాగే మృతురాలి బంధువుల కథనం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రేచల్. గుంటూరులో కరోనా టైంలో మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నయా దంద అంతా ఎంత కాదని చెప్పొచ్చు. దాదాపు సామాన్య ప్రజలు ఎవరికైనా సరే కరోనా వస్తే హాస్పిటల్కి చేరే క్రమంలో దాదాపు 50,000 రూపాయలు పిండుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఏదైతే జిల్లా కలెక్టర్ చెప్పే కథన ప్రకారం అయితే ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్పి చెప్తున్నారు. ముందుగా ఏదైతే పర్మిషన్ ఉండే హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ ఉంది మీరు చేర్పించండి అని చెప్పి చేర్పించిన తర్వాత పూర్తిగా రికవరీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, అనేక కారణాల వల్ల మృతి చెందిన తర్వాత కానివ్వండి, అమాయకుల దగ్గర అంటే ఆరోగ్యశ్రీ అంటే తెలియకున్న వాళ్ళ దగ్గర మీరు డబ్బులు కట్టాల్సిందే, కడితేనే డిశ్చార్జ్ చేస్తాం లేదంటే కడితేనే మృతదేహాన్ని ఇస్తామని చెప్పి అనేక రకాలుగా అనేక హాస్పిటల్స్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు చూసినట్టయితే ఓ ప్రైవేట్ హాస్పిటల్, రింగ్ రోడ్ లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్, ఉదయ హాస్పిటల్ అంటారు, అయితే ఆ హాస్పిటల్లో ఆ ఒక పేదోళ్ళు, చాలా పేదోళ్ళు ఏదైతే కూలి పనులకు వెళ్ళి వస్తే డబ్బులతో ఏదైతే కుటుంబం గడిపే పేదవాళ్ళు ఆమె చనిపో ఆమెకి బాగలేక గత శనివారం హాస్పిటల్ చేరాడు. అయితే మా దగ్గర డబ్బులు లేవండి, మేము ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పి చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ కిందే జాయిన్ చేసుకుంటున్నాం అన్నారు. కానీ తర్వాత ఆమె గత్యంతరం లేక దాదాపు మృత్యుతో పోరాడి చనిపోవడం గురించి ఈరోజు. అయితే చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఇవ్వాలంటే మొత్తం 3.5 లక్షల రూపాయలు కట్టాల్సిందే అని చెప్పి చెప్పడంతో వాళ్ళు అనేక రకాలుగా అనేక మందిని ఆశ్రయించారు. చివరకు గత్యంతరం లేక ఏం చేయలేని స్థితిలో TV5 కి ఫోన్ చేయడంతో ఒకసారిగా హాస్పిటల్కి వెళ్ళిన TV5 అయితే
వాళ్ళు డాక్టర్లు ఏంటంటే ఆరోగ్యశ్రీ తీసుకోలేదని చెప్పి అనేది చెప్తున్నారా, కానీ ఏదేమైనా అంత పేదవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు అసలు ఇంత డబ్బు? అంటే ఆ రోజు చేరిన రోజు కూడా చాలా చిన్న తక్కువగా వచ్చిన కారణం మీకు ఇబ్బంది లేదని చెప్పి మనోధైర్యాన్ని నింపి ఈ రోజు చనిపోవడంతో మా డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసిన పరిస్థితి ఏదేమైనా దానిపై బాగా ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం ఇంకొక హాస్పిటల్లో కూడా ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏ మొత్తం బాగున్నా సరే 2-3 పాయింట్లు వచ్చినా కరోనా పేషెంట్ కి ఆ వెంటిలేటర్లు పెట్టి మీరు లక్షలు డబ్బులు కట్టాలని బెదిరింపులకు రోజు ఏదో ఒక హాస్పిటల్ నుంచి ఆ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. హాస్పిటల్ దందాలు మాత్రం ప్రభుత్వ అధికారులు కానీ ఇటు జిల్లా కలెక్టర్ కానీ పట్టించుకోవడం లేదని చెప్పి కూడా సామాన్య ప్రజలు వాపోతున్న పరిస్థితి, వాపోతూ ఇటు మీడియాని ఆశ్రయిస్తున్నారు. ఏదేమైనా ఈరోజు కుటుంబం మొత్తం TV5 చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి మాకు కనపడుతుంది. వాళ్ళు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖననం చేయాలన్నా కానీ డబ్బులు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఈరోజు హాస్పిటల్లో చనిపోయినా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎంత దారుణం చెప్పొచ్చు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు దీనిపై ఉక్కుమాదం మోపాలి. ఏదేమైనా గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అన్నారు, కానీ ఆ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఎక్కడ వర్తించడం లేదు. చిన్నపాటి రోగం వచ్చినా సరే బాగలేకపోయినా సరే వాళ్ళకి వెంటిలేటర్లు ఆక్సిజన్లు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పీల్చి పిండి చేస్తున్నారని చెప్పి ఇటు కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా